Ya entiende. Ya entiende. అందరూ మిత్రులవే, గొడవ పడకూడదు. సరే, వాట్ ఎవర్ మేబీ, ఇక్కడ మా పాటికి మేము రాజధాని చుట్టూ తిరుగుతూ కాలక్షేపం గడుపుతూ ఉంటే కార్యకర్తల్లో అసలు ఉంటారా పోతారా ఇస్తారా లేదా అనేటువంటి ఒక సంచిత వాతావరణం నెలకొంది. కాబట్టి మళ్ళీ ఇంకోసారి పిలుస్తా ఉన్నప్పుడు నేను చేయవలసిన కార్యక్రమం ఏమీ లేదు కాబట్టి నేరుగా వచ్చి మీ ముందు అక్కడ జరిగినటువంటి వాస్తవాలను చెప్పి నా పని నేను చేసుకోవడానికి ఈరోజు నుంచే మీ ప్రెస్ మీట్ అయిన తర్వాత నుంచి భోజనం స్టార్ట్ చేసి బయటికి నేను క్యాంపెయినింగ్కి వెళ్ళిపోతాం అనే నిర్ణయానికి వచ్చాం. ఆల్రెడీ ఇంతకుముందు కూడా చేస్తూ ఉన్నాను, అదేవిధంగా నా పని నేను చేస్తూ కాన్స్టిట్యూన్సీలో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళందరూ సంచితంలో గడిపారు, ఆయన లేక ఎమ్మెల్యే గారు లేక నేను లేక కార్యకర్తలు నడి బజార్లో వదిలేసినట్టు పరిస్థితి తయారైంది. 1 వీక్ నుంచి ఆయన లేడని పెద్ద ఆలోచన ఒకటి స్టార్ట్ చేశారు, అది అట్ట ఉండదు. మా ఫైటింగ్ ఎంతున్నా మీకైతే మేలు జరగద్ది. ఖచ్చితంగా నేనైతే ఉంటాను. 1-3 సార్లు నేను బల్ల గుద్ది చెప్తున్నాను, ఖచ్చితంగా నేను పోటీలో ఉంటాను. అది ఇంకా ఆ రోజు కమిట్మెంట్. ఆ రోజు నేను ఒక మెట్టు దిగి నా కంచాన్ని ఆయనకు అందించి మైక్ పట్టుకొని తిరగడం అనేది మీకు అందరికి తెలిసినటువంటి విషయమే. ఈరోజు నా కోసం ఆయన ఒక 2 మెట్లు దిగి సహకరిస్తాడని నేను కోరుకుంటున్నాను. లేనప్పుడు టీవీల ముందుకు వచ్చి ఓపెన్ డిబేట్కి నేను రెడీ. నేను ఎందుకు సూటబుల్, ఇప్పుడు నాకెందుకు ఇవ్వాలనే దానికి నేను చెప్పడం జరగద్ది. నేను సూటబుల్ కాదు అనే ఒక మాట నన్ను ప్రూవ్ చేయగలిగితే, లేదు ఆయనతో కాదు ప్రజలు లేరు నాతో ఉన్నారు అని నేను ప్రూవ్ చేయగలిగితే ఆయన ఓడిపోయినా నేను శిరసావిస్తాను, లేదు నేను కానీ ఓడిపోతే డిబేట్లో ఆయనతో కలిసి విన్నంటి మైక్ పట్టుకొని పనిచేస్తాను. ఈ పరిస్థితి రాకుండా ఉంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. ఇంత దూరం వచ్చిన తర్వాత ఆడోపేడో తెలుసుకోక తప్పదనేటువంటి దానికి రావడం జరిగింది. ఖచ్చితంగా కాన్స్టిట్యూన్సీలోకి వెళ్తున్నాను, ఈరోజు నుంచే మధ్యాహ్నం స్టార్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా వెళ్ళి కార్యకర్తలందరినీ కలిసి వాళ్ళ మనోభావాలు కొంచెం వాళ్ళకి ధైర్యాన్ని చెప్తూ ముందుకు తీసుకెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాను. ఈ విషయాన్ని మీకు చెప్పడానికి మళ్ళీ వాళ్ళు పిలిచేంతవరకు, బాబు గారు పిలిచేంతవరకు నేను వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి గమ్ముగా టైం అంతా వేస్ట్ చేసుకుంటూ, ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంట్ కాబట్టి టైం అంతా వేస్ట్ చేసుకుంటూ అలా గాలికి తిరగడం అనేది నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ప్రజల్లోకి వెళ్తున్నాను. కాబట్టి ఇంత మూలంగా మీ అందరికీ కూడా కార్యకర్తలారా, నేను ఉన్నాను వస్తున్నాను, నేను వదలను మిమ్మల్ని, ఇబ్బంది లేదు. మిమ్మల్ని నడి రోడ్లో వదిలి వెళ్ళిపోయేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు అయితే నేను లేను కాబట్టి నన్ను ఏ విధంగా నమ్మారో అదే విధంగా నమ్మండి, వస్తున్నాను మీ ముందుకి, జీవించండి. ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి సందేశం. సీఎంతో అపాయింట్మెంటు చేయకుండా చేశారనే దానికి కూడా లేదండి. చాలా టెన్షన్లో ఉన్నారు బాబు గారు, నేను వైజాగ్ వెళ్ళడం జరిగింది మీరు అందరూ తెలుసు. అదేవిధంగా కొంత డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఆ డిస్టర్బెన్సెస్లో ఆయన మొత్తం రాష్ట్రం అంతా డిస్టర్బెన్స్ ఉన్నాయండి. కాబట్టి అది ఆ డిస్టర్బెన్స్లో ఆయన టైం కూడా స్పెండ్ చేసి దానికి 2 రోజులు ఎవరికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు, మళ్ళీ మమ్మల్ని పిలుస్తారని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అట్లాంటిది ఏమైనా ఉంటే నాకు ఇంటర్వ్యూ ఇప్పించకుండా చేసే అంత ధైర్యం ఎవరికి లేదని నేను అనుకుంటున్నాను. ఎట్టకేలకు చేరుకుంటాను, బాబు గారు ఖచ్చితంగా నా వాణిని వినిపిస్తాను, కోవూరు ప్రజలంటే ఏందో వినిపిస్తాను. అందుకని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి, అలా ఏమైనా జరిగినా కూడా త్వరలోనే దాన్ని చేసిస్తాను, ఇబ్బంది లేదు. ఏదైనా నేను మాట్లాడాలి కదండి, దానికి పోతానని నేను అంటలేదు. ఆల్రెడీ జిల్లా అధ్యక్షుడిగా ఒక ఆయన చేస్తున్నారు, మరి ఆయన ఎమ్మెల్సీ గారు ఆయనే జిల్లా అధ్యక్షుడు గారు చేస్తున్నారు కదా, మళ్ళీ లాగేసుకోవడం అనేది నా నైజం కాదు కదా. మీరు ఉన్న పడంగా లాగేసుకోమని చెప్తున్నారు, అట్లా లాగేసుకోవడం నా నైజం కాదు అని చెప్తున్నా. ఆ లాగేసుకోవడం అనేది నేను ఇవ్వడమే కానీ లాగేసుకోవడం కాదు. ఇప్పటివరకు ఇప్పుడు గట్టిగా నా మాట ప్రకారం నేను కూర్చొని నా డిమాండ్ని తెలియజెప్తున్నా. లేదండి, 200% నాకు పార్టీ కమిట్మెంట్, లేదు ఒక మాట చెప్పమనండి పార్టీని,
మాట తప్పాము, శ్రీనివాస రెడ్డి గారు మేము చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాము, ఆ రోజు నీకు ఇస్తామని చెప్పాము, ఏ ఒక్క పదవిని 5 సంవత్సరాలు మీరు ఆశించలేదు, ఎప్పుడూ పేపర్లకు మీడియాకి ఎక్కలేదు, కాబట్టి మీకు ఇది ఇవ్వలేకపోతున్నాము, మీరు కరెక్ట్గా ఉన్నారు, తప్పు జరిగిందని ఒక మాట చెప్పానండి. నేను ఆ తర్వాత ఫర్దర్ కార్యాచరణని ఎలా చేయాలనేది నేను ఆలోచిస్తాను. కార్యాచరణ ఉన్నటువంటి మిత్రులని ఇమీడియట్లీ మీటింగ్ పెట్టి, ఒక 2-3 వేల మందితో మీటింగ్ పెట్టి, కోవూరులోనే 4-5 గంటల సేపు డిబేట్ చేసి, ఎట్లా బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద మేము ఆధారపడి ఉండదు అనే దానికోసం ఆ మాట చెప్పాను. తప్పు లేదండి, వాళ్ళు అడగడంలో తప్పు లేదు, చాలామంది అనుకోవడంలో తప్పు లేదు. కొంతమంది వైసీపీకి వెళ్ళిపోతా అంటున్నారు, కొంతమంది జనసేనకి వెళ్ళిపోతాం అంటున్నారు, సిపిఎం వాళ్ళు మా దాంట్లో చేరిపోతా అంటున్నారు. తప్పు లేదండి ఎవరు కూడా అడగడంలోనూ. కాకపోతే నాకు కూడా నా కార్యకర్తలు, నేను నాకు బలం ఎక్కడి నుంచి వచ్చింది, నా మిత్రులు వల్ల వచ్చింది. వీళ్ళందరితో ఒక సుదీర్ఘమైన చర్చ 4-5 గంటల సేపు జరిపి, ఒక పెద్ద 2-3 వేల మందితో ఒక పెద్ద మీటింగ్ కండక్ట్ చేసుకొని, అప్పుడు ఉంటుంది ఎప్పుడు ఇది కానప్పుడు కదా, మీరు ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు, వస్తుంది వస్తుంది నేను అంటున్నా, కాన్ఫిడెంట్గా రథాన్ని కూడా రెడీ చేసుకున్నా, అంటే ఏంటి, ఎక్కడో ధైర్యం, 100% పోటీలో ఉంటా, ఆల్రెడీ నేను కొవ్వూరులో చెప్పా, కుర్చీలో చెప్పా. అది నా మిత్రుల్ని, కొవ్వూరు యొక్క నన్ను శ్రేయోభిలాషులుగా నన్ను కోరుకునే వాళ్ళని, కొవ్వూరు నియోజకవర్గం నుంచి అందరిని మీటింగ్ పెట్టుకుని ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ అప్పుడు మళ్ళీ అనౌన్స్ చేసి ఎట్లా పోవాలనేది వాళ్ళ నిర్ణయం, మెజార్టీ పీపుల్ నిర్ణయం ప్రకారం ముందుకెళ్తానని చెప్తున్నారండి. కానీ ఇకపోతే ఇమీడియట్లీ నేను నా కార్యాచరణ నాకు ఉంటుంది కదండి, అట్లా ఉండదు. 90% నాకు అది కమిట్మెంట్ బాబు, మీకు ఎందుకు అంత మీకేమో డౌటా, లేకపోతే ఇంత కాన్ఫిడెంట్గా 12వ తేదీ వస్తున్నానంటే వచ్చా అంటారండి. అది ఆయన నిన్న చెప్పాడు, నాకు 5 సంవత్సరాల క్రితం చెప్పాడు, అంటే మాట మర్చిపోతే మాట తప్పటే కదా, ఒక్క మాట ఒకటే ఒక మాట, నేను లైవ్ ముందు ఒక మాట చెప్తానండి, ముందు మాటకి వాల్యూ లేదు, 2 మాటకి వాల్యూ ఉండదని చెప్పండి. ఒక జీవో రిలీజ్ చేసినప్పుడు ముందుదే కదండి చెల్లదే, తర్వాత వచ్చి జీవో చెల్లదు కదా. థ్యాంక్ యూ బ్రదర్, అలాంటి సందేశం కావాలని, కొత్త తరహా రాజకీయాలకి శ్రీకారం చుట్టాలని నేను చాలాసార్లు అన్నాను, మీరు అబ్జర్వ్ చేశారు లేదు, కొత్త తరహా రాజకీయాలు చూడబోతున్నారు. మోహన్ గారిని కలవనివ్వండి, ఎంపీ బడిలో పంపిస్తారా, ఇంకో దాన్ని పంపిస్తారా, అలాంటప్పుడు కూడా ఒక పెద్ద మీటింగ్ అయితే కండక్ట్ చేయాల్సిందే అండి, ఏదన్నా కూడా ఎవరితో, కొవ్వూరు ప్రజానీకంతో 2-3 వేల మందితో నన్ను నమ్ముకొని ఉన్నారండి అందరూ. నడి బజార్లో వదిలేసి వెళ్ళిపోకూడదండి, ఇప్పుడు వాళ్ళ గొడవ ఎమ్మెల్యే గారు ఆ శనివారం రోజు బయారనే దొరకు రాలేదు, అసలు మాకు డౌట్ వస్తుందని మరి ఏం చెప్పాలి, నన్ను ఆయన పోయి అడగండి అని చెప్పాను. అందరూ వచ్చి అడుగుతుంటే ఇప్పుడు మిత్రులు అందరూ శనివారం నుంచి కనిపించట్లేదంటే నేనేం చెప్పేది, నన్ను కాదండి అక్కడ అడగండి అని చెప్పా. అలా అని నేను అనుకోవట్లేదు, అయినా కూడా మీరు ఆ క్వశ్చన్, ఎవరైతే శక్తులు ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళని అడగాలి, నేను చెప్పలేదండి. ఎవరు అడ్డు వచ్చినా నా నేను కలవడం అనేది చంద్రబాబు నాయుడు జరిగి తీరుతుంది అంటే ఒకరి కంచం నేను లాక్కోనండి. ఇప్పుడు ఏదో ఒకటి కొన్ని మాత్రం అయితే మనకు ఏదన్నా చూపించినా కూడా అది ప్రజలు ఒప్పుకుంటారా లేదా అనేది ఈ సమస్య, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నేను ఐ డోంట్ థింక్ కొవ్వూరు ప్రజలు ఒప్పుకోరండి. కొవ్వూరు ప్రజానికి సేనన్న కావాలి, సేనన్నే కొవ్వూరు, కొవ్వూరే సేనన్న, ఆ సేనన్నకి కొవ్వూరికి ఏం బంధమో నాకైతే తెలియదు. కాబట్టి మీరు మర్చిపోండి, అధ్యక్షుడు కాదు కదా, ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చినా కూడా నాకు కొవ్వూరు చాలండి, నాకు చిన్నది చాలండి బాబు, నాకు పెద్ద దక్కర్లేదు. నాకు ఇంత బలం రావడానికి కారణం ఏంటండి, ఆ రోజు 5 సంవత్సరాల క్రితం ఏ మాటకైతే నేను కమిటెడ్గా ఉన్నానో నాకు ఇంత బలం రావడానికి కారణం ప్రతి మీడియాలు కానీ లేకపోతే మిత్రులు కానీ అందరూ కూడా కరెక్ట్గా ఉన్నానండి. కాబట్టి అప్పుడు చెప్పారు, నాకు ఏ పదవి నేను ఆశించకుండా ప్రెస్ ముందుకు రాలేదు, నిలబడి ఉన్నాను, అది చేయలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు చేస్తానంటే ఎలా నమ్ముతానండి. నీతివంతమైనటువంటి, నిజాయితీపరమైనటువంటి పాలనకి ఫస్ట్ నేను నాది వలుపుతాను, నాతో పాటు ఉన్న మిత్రులందరూ కూడా ఫస్ట్ వాల్యూ ఇస్తాను. ఎవరిని బయటికి పంపించి గందరగోళం చేసి గెలిచిన తర్వాత గ్రూపులు చేసి ఇవి చేయను, ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలో ఆ వాల్యూ ప్రకారం నేను ముందుకు తీసుకెళ్తాను. హామీ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.